అభిమానుల దగ్గరికి వద్దాం సార్. అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మిమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరూ వారికి మీరు కుటుంబమే. అవును, అంత ప్రాణం. అంటే మీ గురించి పల్లెత్తు మాట వినబడినా కూడా అక్కడ ఒక యుద్ధం జరిగిపోతుంది. మీ చేతిలో గడ్డలి మా కళ్ళల్లో నోట్లలో గుండెల్లో వచ్చేస్తుంది. నా ఫ్యాన్స్ మిగతా హీరో వాళ్ళందరూ ఫ్యాన్స్ కూడా ఎంతో నన్ను అభిమానిస్తాను. ఎందుకంటే పాత్రలు అటువంటి పాత్రలు చేసినందుకు చేస్తున్నందుకు అందరూ అభిమానిస్తారు. ఒకళ్ళని కాదు, ఇక ప్రత్యక్షంగా నాకు అంతమంది ఫ్యాన్స్ ఉండడం అన్నది నా అది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, అదేదో ఇది ఇది ఏదో జన్మజన్మల అనుబంధము లేకపోతే ఏ విడుదల లేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంతే సార్. ఇక ఈ మధ్య మలయాళం కూడా బాగా నేర్చుకున్నట్టున్నారు సార్. హనీరాజ్తో బాగా మాట్లాడారు ఇక్కడ. అదే అదే టాప్ హీరో సినిమా చూసారా? ఎందుకు చూడలేదు సార్? మరి చెప్తారు పాట ఉంది, దాని ముందు ఒకటి వస్తుంది ఒక సాకి, ఏ రందియా వసియా ఓమే వాక్వత్ బంధువు బాక ధనమియా, అదే నేను చెప్పింది. అది చెప్పేసి ఓకే మనసులాయలో అన్నాను. అంతే మనసులాయలో ఆవిడేమన్నా అన్నాను కూడా, మనసులాయలో అంటే ఇక్కడ జనం మీద అనుకుంటున్నారు, దానికి కూడా దాని అర్థం ఏంటో కూడా విపరీత మనసు తెలుసు మనకి, లాయలో అంటే మనసు దోచేసారని అన్నట్టు జనం అనుకుంటున్నారు, అది మనసులాయలో అంటే నీకు అర్థమైందా అని ఏదైనా చెప్పినప్పుడు మనసులాయలో అంటాం. అది జనం నీకు అర్థమైందా అని దానికి వివరణం ఇప్పుడు నువ్వు, లేకపోతే జనం ఇక సోషల్ మీడియా తెలుసు కదా ఎలా ఉందో ఇప్పుడు, మనసులాయలో నిన్ను ప్రేమిస్తున్నా మనసు దోచేస్తున్నా నన్ను దోచు కొందు బట్టి లెవెల్లో రాజభారత చెప్తారు వీళ్ళు, దానికి ఒక వివరణ మనసులాయలో అంటే అర్థమైందా అని. ఒకటి నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఏంటంటే క్యారెక్టర్ అద్భుతమైన పాత్ర, అద్భుతం అంటే ఎవరు చేస్తే కూడా అది పండుతుంది అనేదానికంటే కూడా ఇంతకుముందు మేము చెప్పినట్టు ఎవరికి వాళ్ళు అట్లా వచ్చి పడ్డారు ఆ పాత్రలోకి. అంతే బ్రహ్మ సృష్టించినట్టు మనలందరూ సృష్టించినట్టు ఆ ఒక సినిమాకి ఆ పాత్రను అలా సృష్టించాడు బ్రహ్మదేవుడు అనిపిస్తుంది. ఏం మాట అలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అనుకోడు, ఏం మాట్లాడాలి నేను ఏం చెప్పలేదు ఏమండి ఏమల్ల జస్ట్ ఆవిడ చూశాను వెళ్ళిపోయాకండి అంతే ఫినిష్. ఓకే అమ్మాయిని బుక్ చేయండి అన్న ఏం మాట్లాడాల అంటే సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అంట. ఆవిడకి అర్థమైపోయింది, డైరెక్టర్ గారికి నిర్మాత గారికి అర్థమైపోయింది. ఓకే అని ఏం మాట్లాడలేదంటే ఎస్ బాగుంది అమ్మాయి అని ఒక్కడిని అనుకోవడం కాదు కదా, అందరూ అనుకోవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రం ఏం జస్ట్ అలా చూశారు అంతే అమ్మాయిని, ఫోటో సెషన్ తీశారు, ఏం మాట్లాడాలి ఏం చేశాను మేకప్ తీసేసి వెళ్ళిపోయినట్టుకి మళ్ళీ మాట్లాడలే వాళ్ళు సార్ అమ్మాయి డైరెక్టర్ గారు బాబు అమ్మాయిని ఓకే చేసి అనిపించింది బాగా అదృష్టం వరించిందిరా ఈ అమ్మాయిని అంతే రాసి పెట్టింది నొసట ఈ అమ్మాయికి అనిపించింది అంతే. చాలా అద్భుతంగా అటు ఆ పాటలో కానీ బాబా బాబా మన దోచాడు మనోభావాలు దెబ్బతిన్నాయి పాటలాడుతాను చేసిన స్టెప్స్ అయితే నాకు కసి ఎప్పుడు డాన్స్ అయితేనేమి పర్ఫార్మెన్స్ అయితేనేమి చెయ్యాలా అని అక్కడ ఎట్లా డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా చేసేది. సార్ కసి అంటే గుర్తొచ్చింది సార్, మీరు ఒక మాట అన్నారు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా బట్ స్టిల్ మీకు ఆ కసి తీరట్లేదు, ఇంకా చాలా చేయాలని ఉంది. చంగేజ్ ఖాన్ దగ్గర నుంచి చాలా చేయాలని ఉంది. అవునండి, ఈ ఆకలి తీరే పాత్ర ఎప్పుడు పుడుతుందంట? వస్తుందండి. అంటే మీ డ్రీమ్ రోల్ అంటే నాకు ఇప్పుడు ఒక పౌరాణికం తీయాలి, ఇంకా చారిత్రాత్మకం నేను సినిమా ఒక సరే ఫోక్లర్స్ ఎన్నైనా చేయించు అనుకోండి, దాంట్లో చాలా మంచి మంచి ఐడియాస్ షేర్ చేసుకుంటుంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు డైరెక్టర్ మళ్ళీని గొప్పచంద్ అన్నాను అనే ఒక్క జానర్ సినిమా తీయలేదుగా, రకరకాల జానర్స్ ఆయన మొదటి నుంచి తీసుకుంటే మీరు ఆయన డైరెక్టర్గా డెబ్యూ నుంచి ఇప్పటిదాకా వీరసింహారెడ్డి అసలు ఒక్కొక్క సినిమా పోలి ఉండదు. ఏ రేపు ఎందుకు ఆయన ఫోక్లో డైరెక్ట్ చేయకూడదా?